ఫలితాలను తెలుసుకునేటప్పుడు నక్షత్ర సంబంధమైన ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించుకోవడంలో ప్రథమంగా మనం చూసేది కందాయ ఫలాలు ఇవి ఆర్థిక ప్రయోజనాలు శారీరక మానసిక ఆరోగ్యాల విషయంలో ప్రభావం ఎలా ఉంటుంది అని విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ కందాయ ఫలాల్లోనూ దీనిలో ప్రథమంగా సరి సంఖ్య వచ్చినట్లయితే సమలాభము బేసి సంఖ్య వచ్చినట్లయితే ధనలాభము అలాగే శూన్య సంఖ్య వచ్చినట్లయితే శూన్య ఫలితాన్ని చెప్పడము తర్వాత కందాయ ఫలితాల్లో మూడు అంకెలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం మూడు భాగాలుగాను అందులో మొదటి కందాయం కనుక సున్నా ఉన్నట్లయితే వ్యాధి మధ్య కందాయం సున్నా ఉన్నట్లయితే భయము చివరి కందాయం సున్నా ఉన్నట్లయితే హాని అని చెప్పారు వ్యాధి భయము హాని ఇవి శారీరకము మానసికము ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడేవి అలాగే ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలు కూడా సరి బేసి సంఖ్యలు అలాగే సున్నా ద్వారా శూన్య ఫలితము అనే విషయాన్ని తెలుసుకోవడం కుదురుతోంది అశ్విని నక్షత్రం వారికి మధ్య కందాయము సున్నా ఉంది అంటే భయాన్ని సూచిస్తోంది కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మానసిక ఆందోళనలు పడకుండా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని చూసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది మేలు రెండు కందాయాలు కూడా బేసి సంఖ్యలు అయి ఉన్నాయి కాబట్టి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు భరణి నక్షత్రం వారికి చివరి కందాయం సున్నా అవుతోంది ఇది హానిని సూచిస్తోంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే సరి సంఖ్య బేస్ సంఖ్య ఉన్నాయి మొదటి రెండు కందాయాలు కూడా కాబట్టి ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత సమతుల్యత కనిపిస్తోంది విశేషమైన అభివృద్ధి అని చెప్పడానికి అవకాశం లేదు అలాగే కృతిక నక్షత్రానికి ఈ రెండు కందాయాలు ప్రత్యేకించి సరి సంఖ్యగా ఉన్నాయి ఒక కందాయము బేస్ సంఖ్యగా ఉంది కాబట్టి ప్రారంభంలో అంటే సంవత్సర ఆరంభంలో విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి తర్వాత సమతుల్య స్థితి కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి రోహిణికి మొదటి రెండు కందాయాలు సున్నా ఉన్నాయి అది వ్యాధిని భయాన్ని సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి క్రీమ్ అచ్యుతానంత అనే మంత్రం ఉపయోగపడుతుంది అలాగే మూడవ కందాయము సరి సంఖ్య అవుతోంది దాని ద్వారా సమలాభాన్ని మనం సూచించడం జరుగుతోంది కాబట్టి ఆ సమలాభాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మృగశిర నక్షత్రం ఇవి మూడు కందాయాలు కూడా బేసి సంఖ్యల్లో ఉన్నాయి శూన్య సంఖ్య లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో అనుకోవతనే మనం ఊహించవచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనాలను ఊహించవచ్చు ఆరుద్ర నక్షత్రము వీరికి మొదటి కందాయము సరి సంఖ్య అయింది రెండవ కందాయం సరి సంఖ్య మూడవ కందాయం బేస్ సంఖ్య శూన్య సంఖ్య లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో అనుకూలతగా కనిపించ చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రారంభంలో సమస్థితిలో ఉండి నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది అలాగే పునర్వసు నక్షత్రము వీరికి మొదటి సంఖ్య బేస్ సంఖ్య మిగతా రెండు శూన్య సంఖ్యలుగా ఉన్నాయి కాబట్టి భయాన్ని హానిని సూచిస్తోంది క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోవడము శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకోవడము మంచి ఫలితాన్ని ఇస్తుంది మొదటి కందాయం బేస్ సంఖ్య అయినందున ఆర్థిక విషయాల్లో ప్రారంభంలో అనుకో కనిపిస్తోంది అలాగే మొత్తం సంవత్సరాన్ని మూడు భాగాలుగా చేసుకున్నప్పుడు మిగిలిన రెండు భాగాల్లోనూ మనకి ఆర్థిక విషయాల్లో అంతగా అనుకోవత లేనందువల్ల తగిన జాగ్రత్తలతో ఉండాలి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పుష్యమే నక్షత్రం మొదటి కందాయం సరి సంఖ్య రెండవ కందాయము బేసి సంఖ్య మూడో కందాయం సరి సంఖ్య అంటే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు సమస్థితిలో ఉన్నందువలన విశేషమైన ఖర్చులకి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది అలాగే ఆశ్రేష నక్షత్రం మొదటి కందాయం బేస్ సంఖ్య రెండవ కందాయం సరి సంఖ్య ఇది ఏడు రెండు నాలుగు ఈ రకంగా ఉన్నాయి ఈ రెండు మూడు కందాయాలు సరిసంఖ్య అయినందువలన ప్రారంభంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తోంది తర్వాత దాని వినియోగం విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే లాభాన్ని కూడా సమస్థితిలో తర్వాత పొందగలుగుతారు దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు మఖా నక్షత్రం రెండు సున్నా ఒకటి మధ్యకందా ఆయన భయాన్ని సూచిస్తోంది సరి సంఖ్య బేస్ సంఖ్య అయినందువల్ల విశేషమైన ఫలితాలు అలాగే కొంత సామాన్య ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సంవత్సరం మధ్య భాగంలో అంటే మూడు భాగాల్లోనూ మధ్య భాగంలో ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తోంది పుబ్బా నక్షత్రం వీరికి మొత్తం మూడు కందాయాలు కూడా బేస్ సంఖ్యలో అయి ఉన్నాయి అనుకూలమైన ఫలితాన్ని చెప్పవచ్చు ఆర్థిక పరమైన పుష్టిని చెప్పవచ్చు అన్ని విషయాల్లోనూ కూడా పూర్తిగా అభివృద్ధిని సాధించగలుగుతారు ఉత్తరాయ నక్షత్రం మొదటి కందాయము చివరి కందాయము సున్నా ఉన్నాయి దీనివల్ల వ్యాధి హాని అనే లక్షణాలు కనిపిస్తున్నాయి మధ్య కందాయమేమో సరి సంఖ్య అయింది కాబట్టి సా ఆరోగ్య విషయాల్లో ప్రతికపోతూ ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో సమస్థితిలో ఉండగలుగుతారు అలాగే ప్రారంభంలోనూ చివర కూడా ఆర్థిక ప్రయోజనాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి నక్షత్రం మధ్య కందాయం సున్నా ఉంది దీనివలన సంవత్సరం మధ్య భాగంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలాగే రెండు కందాయాల్లో మొదటి కందాయం ఏమో బేస్ సంఖ్య మూడవ కందాయం సరి సంఖ్య ఉంది ప్రారంభంలో అభివృద్ధికి అవకాశాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి వాటిని వినియోగించుకోవడంలో ఎటువంటి లోపాలు ఉన్నా అది తర్వాత సమస్య ఇచ్చేదిగా ఉంటుంది మళ్ళీ నెమ్మదిగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది సంవత్సరం చివరిలో నక్షత్రం వారికి మొదటి కందాయం సరి సంఖ్య రెండవ కందాయం బేస్ సంఖ్య మూడవ కందాయం సరి సంఖ్య కాబట్టి ఆర్థిక విషయాల్లో సమతుల్యతను పాటించగలుగుతారు అనవసరం చురుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ద్వారా ధనాన్ని సమృద్ధిగా వినియోగించుకోగలుగుతారు స్వాతి నక్షత్రం వీరికి మొదటి చివరి కందాయాలు రెండు వేసు సంఖ్యలు మధ్య కందాయం సరి సంఖ్య అయ్యి ఉంది ఆ కారణంగా అనుకూలమైన ఫలితాన్ని ఎక్కువగా ఊహించడానికి అవకాశం కల్పిస్తోంది విశాఖ నక్షత్రం వీరికి మధ్య కందాయం సున్నా అవుతోంది మొదటి కందాయం నాలుగు మూడవ కందాయం మూడు అంటే సరి బేసి సంఖ్యలు ప్రారంభంలోను చివరిలోనూ కనిపిస్తున్నాయి మధ్యలో ఫలితం కనిపిస్తోంది అలాగే మధ్యలో ఫలితం అయినందువలన భయం అనే లక్షణం కనిపిస్తోంది అంటే ఆర్థిక విషయంలో అభివృద్ధి బాగుంటుందా బాగుండదా చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అనే భావన కలగవచ్చు జనని కనక వృష్టిని దక్షిణాంత ఏర్పయామి అనే మంత్రం చేసుకుంటూ ఉన్నట్లయితే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది అలాగే అనురాధ నక్షత్రము వీరికి మొదటి కందాయం బాగుంది ప్రారంభ సంవత్సర ప్రారంభంలో విశేషమైన ఫలితాలను చూడగలుగుతారు తర్వాత మధ్య కందాయంలో కూడా కొంత సానుకూతను సంపాదించినప్పటికీ చివరి దశలో కొంత అనుకూలతకి తక్కువగా కనిపిస్తోంది ఆ విషయంలో జాగ్రత్త పడాలి జ్యేష్ఠ నక్షత్రం మూడు కందాయాలు కూడా సరి సంఖ్యలు అయి ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ కూడా సంస్థతిని పాటించగలుగుతారు మూల నక్షత్రం మొదటి కందాయం బేస్ సంఖ్య ఐదు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రారంభంలో ఎక్కువ అభివృద్ధి కనిపిస్తోంది తర్వాత మళ్ళీ శూన్య ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో నష్టపోకుండా జాగ్రత్త పడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం సున్నా రెండు మిగతా రెండు కందాయాలు కూడా బేస్ సంఖ్యలో ఉన్నాయి తద్వారా అనుకోవతం సాధించగలుగుతారు ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం వారికి మొదటి చివరి కందాయాలు రెండు కూడా బేస్ సంఖ్యలో ఉన్నాయి మధ్య కందాయం సరి సంఖ్యలో ఉంది ఆ కారణంగా ఇతరత్ర శారీరకమైన మానసికమైన ఆరోగ్యాల విషయంలో ఎటువంటి లోపము లేదు ఉత్తరాషాఢ నక్షత్రం మూడు రెండు మూడు అంటే వేసి సంఖ్యలో ఉన్నాయి ప్రారంభంలో చివరిలోనూ మధ్యలో సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయంలో సమతుల్యతను పాటించి అభివృద్ధి సాధించగలుగుతారని చెప్పవచ్చు అలాగే శ్రవణ నక్షత్రం వీరికి మొదటి మొదటి కందాయం సరి సంఖ్య అయింది రెండు మూడు కందాయాలు శూన్య సంఖ్య అయ్యాయి అంటే ప్రారంభంలో సమస్థితిలో కనిపిస్తుంది తర్వాత వృద్ధి కనిపించట్లేదు అలాగే భయము అలాగే హాని అనే లక్షణాలు రెండు కనిపిస్తూ ఉన్నాయి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ కూడా తర్వాత ధనిష్ట మొదటి రెండు కందాయాలు బేసి సంఖ్యలు అయ్యాయి మూడవ కందాయం సరి సంఖ్య అయింది కాబట్టి ప్రారంభంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తున్న అవకాశాలు అయితే సంఖ్యలు చిన్నవిగా ఉన్నాయి ఒకటి ఒకటిలాగా కాబట్టి ఆ వృద్ధి కూడా కొంత స్థాయి వరకే కనిపిస్తోంది తర్వాత సమస్థితుల్లోకి పెడుతోంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అనే విషయం అర్థం చేసుకోవాలి శతమిష నక్షత్రం వీరికి మొదటి మధ్య చివరి కందాయాలు మూడు సరి సంఖ్యలే అవుతూ ఉన్నాయి శూన్య కందాయాలు లేదు కాబట్టి శూన్య ఫలితం కనిపించట్లేదు అలాగే ఎటువంటి భయము హాని ఆందోళన లాంటివి ఏమీ లేవు బాగానే ఉంటుంది ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి పూర్వభద్ర నక్షత్రం వీరికి మొదటి కందాయం ఏడుగా ఉంది అంటే విశేషమైన ధనలాభం ప్రారంభంలో కనిపిస్తోంది దాన్ని వినియోగించుకోవడంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి శూన్యం కనిపిస్తోంది మధ్య కందాయంలోనూ కాబట్టి ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లో ప్రధానంగా మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి చివరి కందాయంలో బేసి సంఖ్య కనిపిస్తోంది అయితే అది చిన్న సంఖ్య కావడం చేత విశేషమైన ఆ ప్రయోజనాలు కనిపించినప్పటికీ అవి తాత్కాలికంగా ప్రభావం చూపించేవిగా ఉంటాయని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి ఉత్తరాభాద్ర నక్షత్రం వీరికి మొదటి కందాయం సరి సంఖ్య అయింది మిగతా రెండు కందాయాలు వేసి సంఖ్యలు అయ్యాయి శూన్య ఫలితం కనిపించట్లేదు కాబట్టి అనుకూలమని చెప్పుకోవచ్చు అలాగే సంవత్సరం చివరిలో విశేషమైన అభివృద్ధి కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రేవతి నక్షత్రం వారికి మొదటి కందాయం అంటే ప్రారంభంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తోంది వేసి సంఖ్య అవ్వడం చేత తర్వాత మధ్య కందాయంలో సంఖ్య సమస్థితి కనిపిస్తోంది సంవత్సరం చివరిలో చివరి కందాయం సున్నా చూపిస్తున్నందువలన కొంత హాని అనే లక్షణం కనిపిస్తోంది అంటే ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడము ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది సంవత్సరం చివరిలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన విషయాలుగా మనం గుర్తించాలి అండ్ తర్వాత అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రాల వారికి ఆరోగ్య విషయంలో అభివృద్ధి కనిపిస్తోంది భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రం వారికి ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు బాగుంటాయి కృత్తిక మహా అనురాధ ధనిష్ట నక్షత్రం వారికి మానసిక స్థితి విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిషం అనే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలు వారికి గౌరవము పురస్కారాలు మొదలైనటువంటి వాటికి అవకాశాలు కనిపిస్తున్నాయి మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర నక్షత్రం వారికి ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఘర్షణలు లేకుండా వ్యక్తులతో అనుబంధాలు బలపడేలాగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అలంకరణలకు అవకాశాలు కనిపిస్తున్నాయంటే ధన వృద్ధి అలాగే ఆభరణాల కొనుగోలు వాటి విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి అలాగే ఖర్చులు ఎక్కువగా చేస్తారని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే అలంకరణలకి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా గృహ సంబంధమైన విషయాల్లో కూడా ఖర్చులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ అలంకారాల విషయంలో కొంత ఖర్చు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు పునర్వసు నక్షత్రము చిత్తా ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది వీరు క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది అలాగే జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం ద్వారా మనకి ఆర్థిక ఆరోగ్య అనుకూలతలు అనేవి సహజంగా మనిషికి అవసరమైనవి ఈ విషయాల్లో అనుకూలతను సాధించడానికి ఈ మంత్రం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది అమ్మవారికి స్వయంగా కనకాభిషేకం చేస్తున్న భావాన్ని ఊహించుకుంటూ అమ్మవారి యొక్క మనసులోనే మీ మిత్రులు శత్రువులు అందరూ కూడా ఉన్నారు నివాసం ఉన్నారు ఆ వారి ఆ వ్యక్తులకి అందరికీ కూడా ఈ అభిషేకం యొక్క ప్రభావం చేత అనేకానేక కోట్లల్లో ధనరాశుల్ని అలాగే ఆరోగ్యాన్ని అందించేవారుగా మీరు కనుక భావన చేస్తున్నట్లయితే వారి నుంచి సహకారం లభిస్తుంది మీకు ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఇతరుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కాపాడబడతారు ఈ విధానాన్ని అనుసరించడం శ్రేయస్కరం